రెండు వేల ఎనిమిది డీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రెండు వేల నూట తొంభై మూడు మంది అభ్యర్థులకు న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మినిమం టైం స్కేల్లో ఎస్డీటీలుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు పన్నెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు సీఎం జగన్ న్యాయం చేశారన్నారు మానవతా దృక్పథంతో డిఎస్సి అభ్యర్థుల సమస్యను పరిష్కరించామని మంత్రి తెలిపారు రెండు వేల పద్దెనిమిది అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు నాలుగు వందల ఎనభై ఆరు పీఈటిలు స్కూల్ అసిస్టెంట్ పీటీలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నామని తెలిపారు రాష్ట్రం అంతా వివిధ జిల్లాలో ఉన్నటువంటి మరి అభ్యర్థులు ఎవరైతే ఉన్నో అందరినీ పట్టుకోవడం జరిగింది అందరి దగ్గర మరి వాళ్ళని పిలిపించి ఎంతమంది ఉన్నారు ఏం కదా అని చెప్పి మాకున్న సమాచారం మేరకు సుమారు నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు మంది క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని పట్టుకొచ్చాం వాళ్ళ లిస్టు సేకరించాం చేసి ఈ కూడా ఉన్నారు దీన్ని ఏం చేయాలి అని చెప్పి మరి ఫైనాన్స్ కూడా పంపించడం జరిగింది ఫైనాన్స్ తోటి అనేక దఫాలుగా చర్చించడం జరిగింది అసలు ఎంతమంది రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తూ